మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు దసరా నవరాత్రుల్లో 5వ రోజుగా అమ్మవారి యొక్క అవతార విశేషాన్ని, వస్త్ర విశేషాన్ని, నైవేద్యాన్ని మీ ముందుకు తెస్తున్నాను. నా పేరు ఉమాకామేశ్వరి. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళీ స్ఫురత్ తారానాయక శేఖరం స్మితముఖిమాపీన వక్షోరుహాం పాణిప్యమణిపూర్ణ రత్నాచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రతచరాణాం జాయేత్ పరాం అంబికాం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. జయశ్రీ కంఠదైతే జయశ్రీ లలితాంబికే, జయశ్రీ విజయదేవి విజయశ్రీ సమృద్ధితే. శ్రీ లలితా స్తవరాజ స్తోత్రంలో స్తుతించినట్టుగా శ్రీ లలితాంబికా అమ్మవారి పాదాలపై క్షణమాత్ర ధ్యానాన్ని లగ్నం చేస్తే చాలు, ఆ తల్లి విజయాన్ని సంపదల్ని కురిపిస్తుంది. అయితే శ్రీ లలితాంబికా మాతపై ఆ పాటి నమ్మిక కుదరాలంటే ఎన్నో జన్మల పుణ్య సంస్కారం ఉండాలి, గొప్ప యోగం కలగాలి. మన్మధుడిని భస్మం చేసిన క్రోధాగ్ని జ్వాలల నుంచి బండాసురుడు జన్మించి బ్రహ్మాది దేవతలను ఆశ్చర్యచకితులను చేశాడు. శతరుద్రీయ పారాయణ ఫలం వల్ల అనేక వరాలు పొంది అమిత బలంతో ముల్లోకాలను పీడించసాగాడు. వాణి ముప్పు నుంచి లోకాలను రక్షించవలసిందిగా ఆ శివుణ్ణే అభ్యర్థించారు దేవతలు. ఆయనే హోతగా అంతకుముందెన్నడూ చేయని యాగం ప్రారంభిస్తారు దేవతలు. అందులో హవిష్యు కోసం ప్రేర్చవలసిన పదార్థాలకు బదులుగా దేవతలు తమకు తామే ఆ యజ్ఞగుండంలో ఆహుతయ్యారు. ఆ చిదాగ్నిగుండంలోంచి ఆవిర్భవించిన శ్రీ లలితాంబికా అమ్మవారు దేవతలను పునర్జీవితులను చేసి బండాసురుణ్ణి సంహరిస్తుంది. అలా అవతరించిన ఆ తల్లి పరాశక్తి అయి మోక్షదాయిని అయి దేవతలను భక్తులను కాపాడుతోందని శ్రీ హయగ్రీవ అగస్త్య సంవాదం ద్వారా మనకి అవగతమవుతోంది. విష్ణువంశ సంభూతుడైన శ్రీ హయగ్రీవుడు శ్రీ లలితాంబికను ఎన్నో స్తోత్రాలతో స్తుతించాడు. వాటిలో అత్యంత వివరణతో విస్తారముగా అమ్మవారి సహస్రనామాలతో భక్తులకి కరతలామలకమంత తేలికగా వారి ధర్మాభీష్టాలను నెరవేర్చే స్తోత్రంగా వెలువడిన శ్రీ లలితా సహస్రనామం ప్రసిద్ధమైనది. బీజాక్షరాలతో కూర్చిన శ్రీ లలితా సహస్రనామం చదివినంతనే జన్మ జన్మల నుండి వెంటాడుతున్న కుసంస్కార పాప ఫలం పటాపంచలై మనస్సు మోక్ష మార్గం వైపుకి మళ్ళుతుంది. ఇహ జన్మలో అమితానందాన్ని కూర్చి జన్మను సార్థకం చేస్తుంది. సనాతన ధర్మానుసారులు దేవీ నవరాత్రుల్లో ప్రత్యేకించి ఈ లలితా పంచమి రోజున శ్రీ లలితా సహస్రనామ పారాయణ యథాశక్తిగా ఎన్నో మార్లు పఠించి ఆ దేవి కృపకు పాత్రులవుతారు. ఈరోజు అమ్మవారిని రక్తవర్ణం అంటే ముదురు ఎరుపు వస్త్రంతో అలంకరిస్తారు. ఆ వర్ణం జీవ శక్తికి సంకేతమని ఈ అమ్మవారిని ధ్యానించిన వారికి నిస్తేజము తొలగించి గొప్ప శక్తిని సంపత్ వృష్టిని శ్రీ లలితాంబకు ప్రసాదిస్తుందని పెద్దలు చెప్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి ఈరోజు తద్భోజనం రవ్వకేసరి నైవేద్యంగా పెడతారు. కరుణాతరంగితాక్షి అయిన శ్రీ లలితా అమ్మవారు సర్వ సంపత్ ప్రదాత్రియే, మనల్ని నిత్యం కాపాడుతూ మనస్సులను మోక్ష మార్గం మనకు మళ్ళిస్తుందని పూజిద్దాం. ఆదిమాతగా కుమారస్వామిని లాలించే అమృత రూపంతో వెలుగొందే దివ్యమూర్తి స్కందమాత. ఈ అమ్మ లాలిత్యమే శాశ్వత చైతన్య చరి, సౌందర్య లహరి. స్కందమాత లాలిత్యంలోని మమతలో మనలోని అజ్ఞానపోవు లక్షణాలు పోయి సుహృద్భావ సదాలోచనలు కలగాలని కోరుకోవాలి. అమ్మలగన్నయ్యమ్మ స్కందమాత శ్వేతవర్ణ శోభితగా సింహవాహనంపై కుమారస్వామిని లాలిస్తూ ఈరోజు దర్శనమిస్తుంది. సకల సృష్టిపై వాత్సల్యపూరిత కరుణామృత దృష్టిని ప్రసరిస్తుంది విశ్వజనని. ఆ చల్లని తల్లి దృష్టి వైభవాన్ని ఎంత వర్ణించినా తన్ని తీరదు. నైవేద్యం దద్యోజనం లేదా పెరుగుదారి.